హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను అలాగే మీరందరూ ఏ విధంగా ఉండేది ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు వీడియో వచ్చేసి ధనత్రయోదశి రోజు యమదీపం ఏ విధంగా పెట్టాలి అలాగే ఏ సమయంలో వెలిగించాలి ముఖ్యంగా ఈ యమదీపాన్ని ఏ దీపాలతో వెలిగించుకోవాలి ఏ దిక్కున ఎన్ని రోజులు ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ధనత్రయోదశి రోజు దీపాన్ని వెలిగించాలి అని అనుకునేవాళ్ళు ముందుగా మనము ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలంటే గుమ్మం బయట వైపు వెలిగించుకోవాలి ముందుగా ఒక చిన్న ప్లేటు కానీ లేదంటే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చిన్న బండరాయి కానీ లేదంటే ఏదైనా అట్ట ముక్క కానీ తీసుకోండి లేదంటే గుమ్మం బయట వైపు అయినా కింద పసుపుతో శుభ్రంగా నీటుగా అలికి ఆ తర్వాత దాని మీద బియ్యం పిడితో కానీ ముగ్గుతో కానీ అష్టదళ పద్మ ముగ్గు వేయండి ఆ తర్వాత అందులో పసుపు కుంకుమలు అన్నీ వేసుకోవాలి గుమ్మం బయట వైపు మీకు ప్లేస్ ఉన్నట్టయితే కిందనే మొత్తం పసుపుతో అలికి నీటుగా లేదంటే ఆవు పేడ దొరికితే ఆవు పేడతో అలికి ఈ బియ్యం పిండితో ముగ్గు అనేది వేసుకోవాలి ఆ తర్వాత అందులో పసుపు కుంకుమలతో నిండుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొత్త ప్రమిద ఉంటే తీసుకోండి లేదంటే బియ్యం పిండి తీసుకోండి ఎందుకని చెప్తున్నానంటే ఈ ధనత్రయోదశి రోజు మనము యమదీపం పెట్టినప్పుడు ఆ యమదీపానికి పెట్టిన ప్రమిదలు మనము వేటికి వాడకూడదు అందుకని చెప్పేసి ఈ పిండి దీపాన్ని వాడుకోమని చెప్తున్నాను చాలామంది ఏం చేస్తున్నారంటే మట్టి ప్రమిదలో వెలిగిస్తున్నారు కానీ అవి మళ్ళీ మనకు పనికిరావు కావు మళ్ళీ మనం పూజకు కానీ దీపాలను వెలిగించుకోవడానికి ఆ దీపాలను వాడకూడదు అందుకని చెప్పేసి ఇలా బియ్యం పిండితో మీరు ప్రమిద చేసుకొని వెలిగించినట్టయితే సరిపోతుంది ఎందుకంటే బియ్యం పిండితో వెలిగించిన ఆ ప్రమిద ఆ రోజుటికే పనికి వస్తుంది మరుసటి రోజుకు అది పనికిరాదు దానిని తీసి మనము వాటర్లో కలిపేస్తే సరిపోతుంది కాబట్టి బియ్యం పిండితో ప్రమిత చేసుకోండి బియ్యం పిలతో ప్రమిద చేసుకొని మూడు ఒత్తులు వెలిగించే విధంగా మూడు ముందు వైపు పెట్టుకోండి ప్రమిదకి ఏ విధంగా అయితే ఒత్తు పెట్టే దగ్గర చివర్లు ఉంటాయో అలాగ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఈ దీపాన్ని అసలు ఎందుకు వెలిగించుకోవాలి పూర్వము రాజకుమారుడికి ఈ యమగండం అనేది ఉంటుంది అది తెలుసుకొని వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ధనత్రయోదశి రోజు అమ్మవారికి ఆ లక్ష్మీదేవికి తన నగలన్నీ తీసి అలంకరించి కుప్పగా వేసి మొత్తం రాత్రి మొత్తం అక్కడ పూజ చేస్తూ ఉంటుంది అలా చేస్తున్న సమయంలో ఆ యముడనేది రానే వస్తాడు సర్పరూపంలో సర్పరూపంలో వచ్చిన ఆ యముడు ఆ బంగారు కాంతి వెలుగుకు ఆమె చేస్తున్న పూజకు ఆ గుమ్మం దగ్గర ఉన్న దీపానికి అతని కళ్ళు కనిపించవన్నమాట సరిగ్గా కనిపించకుండా పోతాయి సర్పరూపంలో ఉన్న యముడికి అలా చేయటం వల్ల అలాగే ఆమె చేసిన పూజ కూడా తన్మయంతో అక్కడే ఆగిపోతాడు గుమ్మం బయటి వైపే అలా ఆ రాజుగారి అంటే ఆ యువరాజు గారి భార్య ఆ పూజ చేసి ఆ దీపం పెట్టడం వల్ల సమయం అనేది యమగండ సమయం అనేది దాటిపోతుంది ఎందుకంటే సర్పరూపంలో వచ్చిన యముడికి అక్కడున్న పూజ చేసే ఆ వెలుగుకు తన్మయత్వంతో అక్కడే ఉండిపోతాడు అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే యమగంట సమయం దాటిపోతుంది అందువల్ల ఇంకా ఏమి చేయలేడు వెళ్ళిపోతాడనమాట ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ధనత్రయోదశి రోజు ఈ యమదీప పెట్టడం అలవాటైపోయింది అలాగే యమదీపం పెట్టడం వల్ల నరక బాధ నుంచి తప్పించుకోవచ్చు అలాగే యమదూత నుంచి తప్పించుకోవచ్చు అలాగే ఎవరైతే అపమృత్యు దోషాల నుంచి బాధపడుతుంటారో ఈ ద ఈ యమదీపాన్ని మనం పెట్టుకోవచ్చు ఈ ధనత్రయోదశి రోజు మాత్రమే ఈ విధంగా పెట్టుకోవాలి అలాగే కార్తీక మాసంలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఎలా పెట్టినా ఎవరు చెప్పిన విధానం పెట్టినా కూడా మూడు ఒత్తులు అనేది వేసి పెట్టండి మూడు ఒత్తులు ఖచ్చితంగా వేయాలి అలాగే గుమ్మం బయటి వైపు ఈ దీపాన్ని వెలిగించి ఎక్కడ మనము దీపం వెలిగిస్తే తూర్పు ముఖం కానీ లేదంటే ఉత్తరం దిక్కు వైపు కానీ చూసేటట్టు పెడతాం ఆ రోజు మాత్రం దక్షిణ దిక్కుగా పెట్టుకోవాలి దక్షిణ దిక్పాలకుడు ఎముడు అందుకని చెప్పేసి దక్షిణం వైపు చూసే విధంగా ఈ దీపాన్ని అనేది మనము వెలిగించి పెట్టాలి ధనత్రయోదశి రోజు అలాగే నరక చతుర్దశి దీపాలు మూడు రోజులు కూడా ఈ యమదీపాన్ని మనం పెట్టుకోవచ్చు అలాగే ఆ రోజు మనము రాత్రి సమయంలో లక్ష్మీ పూజ అనేది ఖచ్చితంగా చేయాలి మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు అలాగే ఇంకా ఏమైనా బంగార వస్తువులు అన్నీ కూడా పూజలో పెట్టి మనం పూజించుకోవచ్చు ఒకవేళ మీకు వీలైతే కొత్తవి కొనుక్కోగలితే కొత్త కొనుక్కోండి లేదంటే ఉన్నమైన పాలతో శుద్ధి చేసుకొని ఆ ధనత్రయోదశి పూజలో పెట్టి పూజలు చేసి ఈ దీపాన్ని మాత్రం ఖచ్చితంగా వెలిగించాలి ఎవరైనా వెలిగించవచ్చు అండి చిన్న పెద్ద తేడా ఏం లేదు అందరు వెలిగించుకోవచ్చు కులమత భేదాలకు అతీతంగా కూడా ఈ యమదీపాన్ని వెలిగించుకోవచ్చు యమదీపం వెలిగించడం వల్ల మనకున్న అప్రమత్యు దోషాలు పోయి యమ యమగండం తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దీపాన్ని అనేది వెలిగించండి ఇలా ఈ పిండి దీపం అయితే మనం తీసి వాటర్లో కలిపివేయచ్చు అలాగే ప్రమిదలు వెలిగిస్తే ఏమవుతుందంటే ప్రమిదను కొంతమంది ఎందుకు పడేయడం అని మళ్ళీ తీసి పెడతారు అందుకని చెప్పేసి ఇలా పెడితే ఖచ్చితంగా మనము దీనిని నెక్స్ట్ టైం వాడమనమాట పిండి దీపం అయితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిండి దీపం అనేది వెలిగించుకోండి ఈ విధంగా తయారు చేసుకొని మనము గుమ్మం బయటి వైపు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను రెడీ చేసి గుమ్మం బయటి వైపు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇది గుమ్మం బయటి వైపు ఇలా మనము ఈ దీపాన్ని ఇక్కడ పెట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల తర్వాత చీకటి పడిన తర్వాత మనము ఈ దీపం అనేది పెట్టుకోవాలి ఇదండి ఈ చిన్న వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియోలో ఏమైనా తప్పులు కానీ దోషాలు ఉంటే మన్నించగలరు